మొన్నా గిట్లే మాట్లాడుకుంటూ ఒక ఆడ, అరే రైతు బంధు ఎగబెట్టిండు, బోనస్ను బోగస్ చేసిండు, రుణమాఫీ చేయలేదు, బతుకమ్మ సీరలు ఎగబెట్టిండు, తులం బంగారం ఇయ్యలేదు, ముసలోళ్ళ పింఛన్ 4000 చేస్తా అని చెయ్యలేదు, అక్క చెల్లెళ్లకు మహాలక్ష్మి కింద 2500 ఇస్తా అని ఎగబెట్టిండు అని ఇవన్నీ లిస్టు చెప్పుకుంటూ, అంత మోసం చేసినవయ్యా, అన్ని ఎగబెట్టినవు నువ్వు, నీ పేరు ఎనుముల రేవంత్ రెడ్డి కాదు, నువ్వు ఎగవేతల రేవంత్ రెడ్డివి అన్న. ఇదేమన్నా తప్పావే? ఎగబెట్టిన ఏమంటాడే? ఎగబెట్టిండు అంటరానరా? 4000 పింఛను ఎగబెట్టిండా లేదా? ఏం చెప్పిండు? 100 రోజుల్లో మా ప్రభుత్వం వచ్చిన 100 రోజుల్లో అమలు చేస్తామని బాండ్ పేపర్లు రాసిచ్చి కాళ్ళల్లో చేతులల్లో మొక్కలేదా వీళ్ళు? అవ్వ తాతల్ని ఒప్పియలేదా? మా అవ్వ ఆశపడ్డది 4000 వస్తుందని. పర్లేదా గీ అవ్వ, 4000 వస్తుందని ఆశపడ్డది, కానీ 2000కే మోసం వచ్చింది. ఇప్పుడు ఈయనొచ్చి 10 నెలలే అయితే ముసలాళ్ళ పింఛను 8 నెలలే పడ్డాయి, 2 నెలలు ఎగబెట్టిండు. 2000 ఇచ్చిండు మన కేసీఆర్, 200 ఉన్న పెన్షన్ను 10 అంతలు పెంచి 2000 మన కేసీఆర్ ఇచ్చిండా లేదా? మరి వీళ్ళు 2000 4000 డబుల్ చేస్తామన్నారు, చేసిండ్రా? అది పెంచలే కానీ 2 నెలలు మాత్రం కోత పెట్టిండు. మీరు పాస్బుక్ ఇంటికి పోయినాక మంచిగా చూసుకోండి, ఈయనొచ్చి 10 నెలలు నిండి 11వ నెల నడుస్తుంది, 8 నెలల పింఛను పడ్డదో చూడండి, 8 నెలలు పడ్డాయి, 2 నెలలు ఎగబెట్టిండు. మీరు ఎగబెట్టినోడిని ఎగవేతల రేవంత్ రెడ్డి అంటే తప్పావే? గామాట అంటే బేగం బజార్ పోలీస్ స్టేషన్లో నా మీద కేసు పెట్టారు, రిజిస్టర్ చేసిండు. నేను చెప్తున్నా బిడ్డ, నువ్వు బేగం బజార్లో పెట్టావా, ఇంకా ఏ బజార్లో పెట్టావో పెట్టు, ఈ హామీలు అయ్యేదాకా, ఇవన్నీ అమలు జరిగేదాకా నిన్ను ఎగవేతల రేవంత్ రెడ్డి అనే పిలుస్తాం, బరాబర్ పిలుస్తాం. నీకు యాద్ చేయాలి కదా, నువ్వు ఏమేమి ఎగబెట్టినవో నీకు గుర్తు రావాలంటే ఎగవేతల రేవంత్ రెడ్డి అనే నిన్ను పిలుస్తా ఉంటాం బిడ్డ. మా కేసీఆర్ చెప్పినవి చేసిండు, చెప్పని కూడా చేసిండు. రైతు బంధు కేసీఆర్ ఓట్ల ముందు చెప్పినాడే, ఎలక్షన్ మేనిఫెస్టోలో చెప్పినాడే, మాట ఇయ్యకపోయినా రైతులకు అవసరం అనుకున్నాడు, రైతు బంధు పథకాన్ని తెచ్చిండు మన కేసీఆర్. మా నిరంజనన్ ఇప్పుడే చెప్పిండు, ఒక్కసారి కాదు 2 సార్లు కాదు 11 విడతల్లో 72,815 కోట్ల రూపాయలు ఇచ్చిండు మన కేసీఆర్. ఇయ్యలేదా? ఒకసారి కరోనా వచ్చింది, నేనేమో ఆర్థిక మంత్రి పైసల మంత్రిని, మా నిరంజననేమో వ్యవసాయ శాఖ మంత్రి. కేసీఆర్ కరోనా మనకి ఎండాకాలం వచ్చింది, యాదుకుందా మీకు? ఆ ఎండాకాలం అయిపోయి ఇక వానకాలం వస్తున్నది, కేసీఆర్ మీటింగ్ పెట్టిండు ఆర్థిక శాఖను వ్యవసాయ శాఖతో మీటింగ్ పెట్టిండు. నేను నిరంజన్ అన్న అందరం అధికారులం పోయినాం. సార్ అన్నాడు ఇక రోయిన్ కార్ట్ వెళ్ళిందయ్యా, రేపో మాపో సినుకులు పడతాయి, మరి వానకాలంకు రైతు బంధు తయారైందా అన్నాడు. మా ఆర్థిక శాఖ అధికారులంతా ముఖాలు చూసుకుంటున్నారు, నిన్నటిదాకా 45 రోజులు లాక్డౌన్ అయినా, పైసా ఆమ్దాని లేదు, ఖర్చులు ఎక్కువైనాయి. అప్పుడు కూడా మీ అందరికి తెలుసు, మనిషికి 1500 బ్యాంకులు వేసిండు మీకు కేసీఆర్, 10 కిలోల బియ్యం ఇచ్చిండు కేసీఆర్. అప్పుడు బియ్యం ఇచ్చి 1500 ఇచ్చి మందులు ఇచ్చి మూతికి బట్టలు అన్నీ పంపించి మిమ్మల్ని అందరినీ ఇంటి మనుషులు లెక్క కాపాడుకున్నాడు. కాపాడుకోలేదా? మరి అది ఆమ్దాని లేదు, ఖజానా ఖాళీ ఉన్నది, మరి రోయిన్ కార్ తెలియంది, ఇక వాన పడుతుంది, ఇప్పుడు మళ్ళీ రైతు బంద్ వేయాలంటుండు కేసీఆర్. మా ఆర్థిక శాఖ అధికారులు యాడున్నాయి సార్, పైసలు లేవు సార్, ఈ ఒక్కసారి కష్టం సార్ అందరు. కేసీఆర్ గారు నిరంజన్ రెడ్డి గారిని నా ఇద్దరిని ఆ మీటింగ్లు అన్నాడు. ఏందయ్యా మీకు, మా గరీబ్ గారు రైతులే దొరికిరా మీకు? మా గరీబ వారికే పైసలు లేవంటారా మీరు? ఎమ్మెల్యేల జీతాలు బంద్ పెట్టుండ్రి, మంత్రుల జీతాలు బంద్ పెట్టుండ్రి, అన్ని బంద్ పెట్టుండ్రి, రైతులకు మాత్రం వాన సినుకు పడంగానే రైతు బంధు పడాలని చెప్పిండు కేసీఆర్. దట్ ఈస్ కేసీఆర్. పడయా లేదా? కరోనా కాలంలో డబ్బులు పడేయా లేవా? 2 సార్లు కరోనా వచ్చిన టైం మీద రైతు బంద్ ఇచ్చింది కేసీఆర్. ఈ రేవంత్ రెడ్డి 150,000 కోట్లతో మూసి సుందరీకరణ చేస్తాడట, ఢిల్లీకి మూటలు పంపుతాడట, కానీ మరి రైతుకు రైతు బంద్ ఇవ్వమంటే పైసలు లేవు అంటుండు.
అంటే ఒక గది రేవంత్ రెడ్డికి కేసీఆర్ కు ఉన్న తేడా అర్థమైందా? అంటే కేసీఆర్ కు రైతు మీద ఎంత ప్రేమ ఉంది, రేవంత్ రెడ్డికి ఏపీటి ప్రేమ ఉందో అర్థమైతలేదా? కరోనా కాలంలో పైసలు ఇచ్చి కడుపులో పెట్టుకొని కాపాడుకున్నాడు కేసీఆర్ అయితే ఢిల్లీకి మూటలు వంపుకుంటూ 150,000 కోట్లతో మూసి సుందరీకరణ చేస్తా అంటూ మా పేద రైతులకు రైతు బంధు ఇయ్యని ఈ ఎగవేతల రేవంత్ రెడ్డిని ఏం చేయాలనో మీరే చెప్పాలి.